హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తొలి సంధ్య ఛానల్. నేను ఈరోజు ఒక మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసానండి. ఇందులో మీకు కొన్ని న్యూ మిషనరీస్ అయితే చూపించబోతున్నాను. మరి ఆ మిషనరీస్ ఏంటి, దాని ప్రైస్ ఎలా ఉంటుంది తెలుసుకునే ముందు, మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తొలి సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఈ వీడియోలో మీకు న్యూ మోడల్ కారం పట్టేటువంటి మిషన్, ఆ తర్వాత వడ్లు పట్టే మిషన్ చూపించబోతున్నానండి. అంతకంటే ముందుగా కొన్ని చిన్న చిన్న న్యూ మిషనరీస్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి మిషనరీస్ అయితే చూపించబోతున్నాను. ఇవి మీ బిజినెస్ పరంగా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ కూడా రైస్ ఫ్లోర్ మిషన్స్ అండి. ఇవన్నీ మీకు చూపించాను, ప్రతి వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, డెమో కూడా నేను మీకు చూపించాను. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైస్ కూడా ఉంది. అందులో యూజ్ చేసేటువంటి మోటార్ని బట్టి, మెటీరియల్ని బట్టి కూడా దీనికి ప్రైస్ ఉంటుంది. చాలామంది కరెక్ట్ ప్రైస్ చెప్పండి మేడం అని కూడా అడిగారు. నేను దానికి కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఆన్సర్ అనేది చేశాను. ఎందుకంటే అన్నింటికీ కూడా డిఫరెంట్ ప్రైస్ అనేది ఉంటుంది, కాబట్టి మీరు చూస్ చేసుకునేటువంటి కంపెనీని బట్టి, మోటార్ని బట్టి, అదేవిధంగా అందులో యూజ్ చేసేటువంటి మెటీరియల్ని బట్టి మీకు ప్రైస్ అనేది ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ ప్రైస్ అయితే నేను మెన్షన్ చేయలేదు. ఇది వచ్చేసి సీలింగ్ చేసేటువంటి మిషన్ అండి. మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా దానికి సీలింగ్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఇది మీకు 1500, 2000, 2500లో కూడా ఉన్నాయి. ఇవి కూడా బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది, సీలింగ్ మిషన్ అనేది. ఇక పైన చూస్తున్నది వచ్చేసి ఐస్ క్రషర్ అండి. ఇది సరిగ్గా కనిపించట్లేదు పైన ఉంది కాబట్టి, మీకు అయితే కనిపించే విధంగా అయితే నేను చూపిస్తున్నాను. అది వచ్చేసి ఐస్ క్రషర్ అన్నమాట. ఇది వచ్చేసి వాక్యూమ్ సీలింగ్ మిషన్ అండి. ఇదేంటంటే లోపల ఉన్నటువంటి ఎయిర్నంతా కూడా తీసేస్తుంది అన్నమాట. దీనివల్ల మనం ప్యాక్ చేసినటువంటి ఏవైనా కూడా ఎక్కువ కాలం పాటు పడవకుండా నిల్వ ఉంటాయి. ఇక ఇది వచ్చేసి మీకు గ్రైండర్ అండి, తెలుసు కదా మీకు. ఇందులో కూడా 2 కేజెస్, 5 కేజెస్, 10 కేజెస్ ఉంటాయి. ఇవి ఎక్కువగా రెస్టారెంట్కి, హోటల్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కారం పట్టేటువంటి మిషన్ అండి. చాలామంది అడిగారు కారం పట్టేటువంటి మిషన్ కావాలి అని చెప్పేసి. ఇది వచ్చేసి 2 హెచ్పి మోటార్ అండి. ఈ మిషన్ వచ్చేసి పెద్దదనమాట. ఇందులో మీకు చిన్న మిషన్ కూడా ఉంది కారం పట్టే మిషన్లో. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి మీకు 34,000 రూపీస్ చెప్తున్నారు విత్ మోటార్ అండి. మోటార్ కూడా వస్తుంది దీంతో పాటుగా మీకు. దీంట్లో కారం మాత్రమే పట్టుకోగలుగుతామండి. ఇది పసుపు తర్వాత కారం పొడి పట్టడానికి డిఫరెంట్గా ఉంటాయి, సపరేట్గా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇందులో ఓన్లీ కారం మాత్రమే పట్టుకోవచ్చు. పసుపు పట్టడానికి అది కూడా సపరేట్గా మీకు దొరుకుతుందండి మిషన్ అనేది. చాలామంది కూడా ఇది కారం పట్టే మిషన్ కావాలి చూపించమని అడిగారు. ఇందులో మీకు స్మాల్ సైజ్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మిషన్ వచ్చేసి మీకు 34,000 రూపీస్ అయితే చెప్తున్నారు. ఇలాంటి మిషన్స్ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే నేను అడ్రస్ కూడా ఇస్తున్నానండి. విశ్వేశ్వర మిషనరీ మార్ట్, కొత్తవాడ, త్రిశక్తిపీఠం ఎదురుగా, ఎంజీ రోడ్, వరంగల్. సెల్ నెంబర్ వచ్చేసి 9676469309. మరొక ఫోన్ నెంబర్ వచ్చేసి 9577727733. ఈ నెంబర్కి కాల్ చేసి మీకున్నటువంటి డౌట్స్ని మీరు క్లియర్ చేసుకోవచ్చండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మహిళలకు ఎంతగానో యూస్ఫుల్ అయ్యేటువంటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. డెమో కూడా చూపించాను, అలాగే ప్రైస్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి లింకును. తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒకసారి చూడండి. అలాగే మొదటిసారిగా మీరు ఎవరైనా తొలి సంధ్య ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా తొలి సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇదే రేంజ్
దాన్ని మనం తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు. రేపు మామూలు టైట్ చేస్తా అంటే ఇది ఫిక్స్ అవుతుంది. ఒకవేళ లూజ్ చేసినావు అనుకో, నీకు ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. అట్లా పైకి కిందికి, అది ఏంటి తమ్ముడు, పైకి కిందికి స్టెప్పర్ రాదు. ఇది ఇప్పుడు పండుమిర్చి పచ్చళ్ళు కానీ పేషెంట్లు పడతాం కదా, పేషెంట్లు పడతా అంటే ఈ సైడ్కి అట్టుకోబోతుంది. దాన్ని ఇట్లా చేతితో అనకుండా మనకి మిషన్ తోటి ఈ ప్లేట్ తోటి లోపల కట్టాలి. ఇట్లా తోస్తా ఉంటుంది అన్నట్టు, లోపల తోసేస్తుంది, లోపల తోస్తుంది, రాయి పెట్టిన కాడికి తోస్తా ఉంటుంది. ఇది ఏంటంటే ఇది నీకు లూజ్ చేస్తే ఇది జరుపుకోవడానికి, ఒకవేళ ఈ డైరెక్షన్ నాకు ఇట్లద్దు, నేను అటు దిక్కు గోడ పెట్టుకుంటా, ఇది అటు దిక్కు రావాలి అంటే ఈ డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. ఇట్లా చేస్తుంది, ఇట్లా వస్తుంది, ఇది చేంజ్ చేయాలి. ఈ డైరెక్షన్ మళ్ళీ ఇటు పెట్టినప్పుడు ఈ డైరెక్షన్ చేంజ్ అవుతుంది, ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనకు ఎక్కువ రన్నింగ్ ఎక్కువ పెడితే ఆడు పెట్టదా మరి, మాకు రన్నింగ్ ఎక్కువ ఇటు దిక్కు ఉంటుంది, మాకు మరి ఆడికి వేరే కనిపిస్తుంది. డైరెక్షన్ ఏంటంటే అటు చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పచ్చడ సైడ్ కంటే నీళ్ళ పడేటట్టు దాన్ని సెడీ చేస్తాను, మళ్ళీ మేము సెడీ చేయకుండా ఇంటి పోయిన తర్వాత అది ఏ డైరెక్షన్ అయితే ఇలా పడుతుందో ఆ డైరెక్షన్ సెడీ చేసి బాగా కింద తాగొద్దు, బాగా సైడ్కి తాగొద్దు, ఒక గోరు గోరు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి 3 లీటర్స్ గ్రైండర్ అండి. ఇందులో మీరు 1.5 కేజీ వరకు పట్టుకోవచ్చు, అంటే తడిపిండి పట్టుకోవచ్చు అండి, అంటే పండు మిర్చి లాంటివి, అల్లం ఇలాంటివన్నీ కూడా మీరు ఈజీగా పట్టుకోవచ్చు అన్నమాట. ఇందులో కూడా మీకు డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి, ఎందుకంటే 3 లీటర్స్, 5 లీటర్స్, 10 లీటర్స్ ఇలా ఉంటాయి కదా. అదేవిధంగా కంపెనీ నేమ్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు చూస్ చేసుకునేటువంటి కంపెనీని బట్టి కూడా మీకు ప్రైజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మెషిన్ వచ్చేసి ఇది మినీ కాంబో రైస్ మిల్ అండి. ఇందులో మీరు వడ్లు అనేవి పట్టుకోవచ్చు అన్నమాట, వడ్లు ఇందులో వేస్తే మీకు ప్యూర్ రైస్ అనేవి వస్తాయి. వడ్లను పట్టేటువంటి మిషన్ అండి. అంతేకాదు దీంతో మీరు పొడిపిండి కూడా పట్టుకోవచ్చు, తడిపిండి కూడా పట్టుకోవచ్చు అండి, అంటే 2-in-1 అన్నమాట. ఇది మీకు బిజినెస్ పరంగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మీరు తడిపిండి పొడిపిండి లాంటివి పట్టుకోవడానికి కొన్ని బ్లేడ్స్ అనేటువంటివి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి, అవి చేంజ్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇది ఎవరైనా కూడా ఆపరేట్ చేయొచ్చు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మినీ కాంబో రైస్ మిల్. దీని ప్రైస్ వచ్చేసి 40,000 చెప్తున్నారండి. మీకు కావాలి, పర్చేస్ చేయాలి అని అనుకుంటే మీకు సెల్ నెంబర్ కూడా నేను ఈ వీడియోలో ఇస్తున్నాను, తప్పకుండా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీకున్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూసిన మినీ కాంబో రైస్ మిల్ డెమో కూడా నేను చూపిస్తున్నానండి. మీరు ఈ మిషన్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి ఈ వీడియోలో నేను ఇచ్చినటువంటి సెల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సెండ్ చేయండి. వీడియో కాల్ ద్వారా కూడా మీరు వీళ్ళతో మాట్లాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా నేను ఈరోజు చూపించినటువంటి న్యూ మెషినరీస్ ఏ విధంగా ఉన్నాయో, మీకు నచ్చాయని అనుకుంటున్నాను, మీకైతే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ వీడియోలో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తొలి సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, నమస్తే. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.
नहीं अलग है उल्दो मत ना डाल दो डाल दो ठीक है वाह बेहतरीन बहुत बढ़िया बारीक बारीक एकदम है ना सर एकदम बारीक ठीक ठीक